వైఎస్ఆర్ టీవీ వార్తల స్వాగతం. నేను బీవీ శ్రీనాథ్. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో పవన్ కళ్యాణ్ ఒక ఆయుధంలా మారారు అన్న ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. రాయదుర్గంలో గళం విప్పిన వైసీపీ ప్రజాప్రతినిధులు. గ్యాస్ డెలివరీ చేసేవారు ప్రజల నుంచి అదనంగా డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవన్న జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శోభారాణి. మనమందరం ప్రజా సేవకులమని, ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ఉండాలన్న ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో పవన్ కళ్యాణ్ ఒక ఆయుధంలా మారిపోయారు తప్ప ఆయనకంటూ సొంత అజెండా లేదని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి విమర్శించారు. పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రపై ఆయన తీవ్రంగా స్పందించారు. గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దానిని గుర్తించేవారు కాదని అన్నారు. కొన్ని ఆత్మహత్యలను లెక్కల్లో కూడా చూపేవారు కాదన్నారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని కూడా అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు గతంలో 5 లక్షలు పరిహారం అందిస్తే నేడు 7 లక్షలు అందిస్తున్నామని అన్నారు. ప్రతిపక్షాల కుట్రలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదని అనంత వెంకటరామరెడ్డి ఉద్ఘాటించారు. కౌలు రైతులు అనేది వల్లే ఇక్కడ ఇంత ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా రైతు చనిపోతే చాలు, ఒకప్పుడు 5 లక్షలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 7 లక్షలు కూడా మేము ఈరోజు కూడా మేము ఇస్తున్నాం. వలసలు లేకోకుండా చేశాం. ఈరోజు అనంతపురం జిల్లా నుంచి ఎప్పుడు కానీ వలసలు ఉండేవి. ఇక్కడ నుంచి జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు కూడా పోయారు. కానీ ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో కూడా వలసలు లేకోకుండా ఉపాధి పనులు కల్పించేదే కాకుండా రైతాంగానికి ఎప్పుడు నష్టపోయినా కూడా అనేక రకాల మేమంతా కూడా సాయం కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకప్పుడు వాళ్ళైతే గుర్తించేవారే కాదు. ఒక ఆత్మహత్యని గత ప్రభుత్వాలు అయితే, గత ప్రభుత్వంలో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గుర్తించే వాళ్ళే మాత్రమే కాదు, తక్కువ చేసి చూపించేవారు ఆత్మహత్య లేకోకుండా కూడా. ఎందుకంటే కరువు అనేది కూడా ఉంది. జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత వర్షాలు కూడా బాగా కురుస్తున్నాయి, ఈరోజు లేకుండా. అయినా కూడా ఈ 3 సంవత్సరాల్లో 253 మందిని కూడా గుర్తించి ఇప్పటికే కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ ఇక్కడ కూడా జరుగుతున్నాయి కూడా, ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అదే పని తీసుకొని దీన్ని ఒక రాద్ధాంతం మాదిరి చేయడము, లేకపోతే ఒక సమస్య మాదిరి చేసేదానికి కూడా చిత్రీకరించాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి అనేది కూడా మొన్న కూడా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కూడా జిల్లాలను కూడా ఈరోజు కూడా చిన్న జిల్లాలో తీసుకొని రావడం జరిగింది. పరిపాలన కూడా పరిపాలన వచ్చి ప్రజల ముంగింటికి పోయేదానికి, ఇవన్నీ కూడా చేసడానికి, ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి ఒక కుట్రలో ప్రతిపక్ష పార్టీల యొక్క కుట్రలో భాగమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క బాధ్యత. నేను చెప్తున్నాను, ఈరోజు మేము అన్నావు కదా, ఆ రోజు కలిసి పోటీ చేసావు. గతంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి పనిచేశాం. ఆ రోజు నువ్వు ఎందుకు అడగలేకపోయావని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ జిల్లాలో జరిగిన ఆత్మహత్యలు ఎప్పుడు కానీ జరగలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. వలసలు కూడా ఎప్పుడు కానీ జరగలేదు. దాని గురించి ప్రశ్నించలేనుడు ఈరోజు ఇక్కడ వచ్చేసి ఒక ప్రజలు వారి యొక్క ప్రయత్నాలు రాజకీయ ప్రయత్నాలు తప్ప, రాజకీయలో కుట్రలో భాగం తప్ప మరోటి కాదు. పవన్ కళ్యాణ్ చేసేదంతా కూడా తెలుగుదేశం పార్టీ యొక్క టూల్, ఈరోజు వెపన్ మాదిరి ఈరోజు ఉపయోగపడుతున్నాడు. తెలుగుదేశం పార్టీకి ఉపయోగం చేసేకి మాత్రమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క యాత్ర తప్ప ఈరోజు మరోటి కాదు అని చెప్పేసి. ఎమ్మెల్యే కాపుకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అన్యాయమని, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవి లెక్క చేయకుండా వదిలేసి వచ్చారని, ఆ రోజు నుంచి నేటి వరకు జగన్తోనే ఉన్నారని అన్నారు. ఏ కోణంలో చూసినా ఆయనకు మంత్రి పదవి రావాలి అని పట్టుబట్టారు కొందరు స్థానిక నాయకులు. ఎందుకు ఇంత అన్యాయం చేశారు? కాపు మంత్రిగా నియోజకవర్గానికి రావాలి అంటూ తెలియజేశారు, లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే రావాలి, లేకపోతే తామంతా పదవులకు రాజీనామా చేస్తామని రాయదుర్గంలో గళం విప్పిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఈ విధంగా స్పందించారు. ఎమ్మెల్యే కాపుకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అన్యాయం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవిని లెక్క చేయకుండా వదిలేసి వచ్చారు. ఆ రోజు నుంచి నేటి వరకు జగన్తోనే ఉన్నారు. ఏ కోణంలో చూసినా ఆయనకు మంత్రి పదవి రావాలి. ఎందుకింత అన్యాయం చేశారు? కాపు మంత్రిగా నియోజకవర్గానికి రావాలి, లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే రావాలి, లేకపోతే తామంతా పదవులకు రాజీనామా చేస్తాం. రాయదుర్గంలో గళం విప్పిన వైసీపీ ప్రజాప్రతినిధులు.
సీఎం జగన్ ఏ రోజు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వచ్చారో ఆ రోజు నుంచి ప్రతి అడుగులో కాపు రామచంద్రారెడ్డి ఉన్నారని, అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వకపోవడం దారుణమని రాయదుర్గం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. వైసీపీ అధిష్టానం తొలి కేబినెట్లోనే కాపుకు పదవి ఇవ్వాల్సి ఉండేదని, అప్పట్లో సామాజిక వర్గ సమీకరణాల పేరు చెప్పి మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు పునర్వ్యవస్థీకరణలో కూడా అన్యాయం చేశారన్నారు. ఇవాళ రాయదుర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా ప్రెస్ మీట్ నిర్వహించారు. తమ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పార్టీని బలోపేతం చేశారన్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ పార్టీ కోసం 18 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే అందులో కాపు రామచంద్రారెడ్డి ఒకరని, అలాంటి వ్యక్తికి ఈరోజు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుమ్మఘట్ట మండలం నుంచి ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీలు, 10 సర్పంచ్లు, 14 ఎంపీటీసీలు రాజీనామా చేస్తామని వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాంతారెడ్డి తెలిపారు. మా ఎమ్మెల్యే నియోజకవర్గానికి వస్తే మంత్రి పదవితోనే రావాలని, లేని పక్షంలో ఆయన కూడా రాజీనామా చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నియోజకవర్గంలో నాయకులు ప్రజాప్రతినిధులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, వారంతా రాజీనామాలు చేసే అవకాశం కూడా లేకపోలేదన్నారు. జడ్పీటీసీలకు, అలాగే ఎంపీపీలకు, అలాగే మండల కన్వీనర్లకు, అలాగే మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లకు, వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సర్పంచ్లకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనం చూసాం, కాంగ్రెస్ పార్టీలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజారంగ పరిపాలన అందిస్తున్నటువంటి సందర్భంలో ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఆయన కుటుంబం పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కుట్రలు పన్ని ఆ కుటుంబాన్ని ఎంతలా హింసించారో మనం అందరం కూడా కళ్ళారా చూసినాం. ఆ అవమానాలకు తట్టుకోలేకుండా ఆ రోజు తల్లి కొడుకు ఇద్దరే బయటికి వస్తే మేము కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పేసి తన ఎమ్మెల్యే పదవికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వలన లబ్ధి పొందినటువంటి ఎంతోమంది మహామహులు ఎవరు కూడా ముందుకు రాకపోతే కేవలం ఎమ్మెల్యేగా ఆయన 6 ఉన్నట్టు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన ప్రియతమ నేత కాపు రామచంద్రరెడ్డి అన్న గారు ఆ రోజు ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా త్యజించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ అన్న కోసం నేను సైతం అంటూ ముందుకు వచ్చినటువంటి నాయకుల్లో ఆ 18 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తే ఆ 18 ఒకడు. ఆ రోజు మీరు మాట ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కుటుంబం అంటే మాట తప్పడం మడమ తిప్పడం అనేటువంటి ఒక ముద్ర వేసుకున్నాడు మీ నాయన. కానీ ఈరోజు నువ్వు మాట తప్పుతున్నావు, మడమ తిప్పుతా ఉన్నావు. ఆ రోజు నువ్వు మాట ఇచ్చావా లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు ఆ రోజు మాట ఇచ్చినారు, ఏమని మాట ఇచ్చినారు? ఈ 18 ఖచ్చితంగా నేను మంత్రి పదవుల్లో మొట్టమొదటిసారి ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళని తీసుకుంటానని చెప్పేసి మీరు మాట ఇచ్చినారు. కానీ మీరు ముఖ్యమంత్రి అయ్యేందుకు కల్పించలేదు అని అంటే కుల సమీకరణాలు తీసుకున్నాం, ప్రాంత సమీకరణాలు తీసుకున్నాం, అందువల్ల కల్పించలేకపోతున్నాం. రెండో తప్ప ఖచ్చితంగా నీకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పేసి రెండోసారి కూడా మీరు మాట ఇచ్చారు, ఇప్పుడు కూడా ఆ మాట తప్పినారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా, ఆ రోజు బజార్ను పడినటువంటి మీకు అండగా నడిచినటువంటి కాపు రామచంద్రరెడ్డి అన్న గారిని ఈరోజు కాదని కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి పక్కనే ఉన్నటువంటి వాళ్ళకి మంత్రి పదవులు అందిస్తూ ఉంటే యువతుల కడుపు తరక్కపోతుంది. రెండోది, ఆ రోజు మిమ్మల్ని జైల్లో పెట్టిన రోజు అటు టీడీపీ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి రెండు పార్టీలు కుమ్మక్కై మిమ్మల్ని జైల్లో పెడితే ఆ రోజు మీ చెల్లెలు దాదాపు 3,000 పాదయాత్ర చేస్తే నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి మీ చెల్లెలు చెప్పుకొని రోడ్లంట తిరుగుతూ ఉంటే ఆ రోజు మా నియోజకవర్గ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి అన్న గారి భార్య భారతి అక్క గారు కూడా 3,000 మీ చెల్లెలు వెంట నడిచినారు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా పార్టీకి అదే ఎంత విధేయతగా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి ఈరోజు మీరు గుర్తించుకోకుండా ఈరోజు ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు.
కాబట్టి మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం మా ప్రేతం నేత కాపు రామచంద్ర రెడ్డి అన్న గారికి మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు, మాట తప్పుతా ఉన్నారు, మడం తిప్పుతా ఉన్నారు. కాబట్టి మాట తప్పుకోకుండా మడం తిప్పుకోకున్నటువంటి వంశంలో జన్మించినటువంటి వ్యక్తిగా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆ మాటని నిలుపుకోండి. నిలుపుకొని ఈ రాయదుర్గం నియోజకవర్గానికి కాపు రామచంద్ర రెడ్డి అన్న గారికి ఒక ఉన్నతమైనటువంటి స్థానం కల్పించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మీరు ఆ పరిస్థితి కనుక తీసుకురాలేకపోతే ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి మా గుమ్మఘట్ట మండలం నుంచి 10 మంది సర్పంచులు, 14 మంది ఎంపీటీసీ మెంబర్లు, 1 ఎంపీపీ, జెడ్పీటీసీ, 2 వైస్ఎంపీపీలు కన్వీనర్తో సహా మొత్తం ముక్కుముడిగా రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి అర్థం చేసుకోండి సలహాదారులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీరు ఈ మెసేజ్ చూసి కనీసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకుని ఈ ప్రాంతానికి మా నాయకునికి న్యాయం చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గ్యాస్ డెలివరీ చేసేవారు ప్రజల నుంచి అదనంగా డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శోభారాణి తెలిపారు. ఇటీవల బదిలీపై అనంతపురం జిల్లా డీపీఓగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ ఆదేశాలతో ప్రజలకు ఎక్కడా చిన్నపాటి ఇబ్బంది లేకుండా పౌర సరఫరాల విభాగాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఇంటింటికి రేషన్ అందించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇళ్ల వద్దకే రేషన్ అందిస్తున్నామని కూడా అన్నారు. మరోవైపు ప్రతి పెట్రోల్ బంకులోనూ ఉండాల్సిన భద్రతా నియమాలు, అలాగే ప్రజలకు ఉచితంగా అందించే సేవలన్నీ ఉండాలని ఆమె సందర్భంగా ఆదేశించారు. ఇందులో ఎక్కడా తేడా ఉన్నా చర్యలు తప్పవని తీవ్రంగా శోభారాణి హెచ్చరించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గారైనటువంటి, అట్లాగే సంయుక్త కలెక్టర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనంతపురం జిల్లాకు రావడం అనేది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. అనంతపురం జిల్లాలో సివిల్ సప్లైస్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆశయాల మేరకు ఇంటి వద్దకే బియ్యం అనే ప్రోగ్రాం ద్వారా జిల్లాలోని ప్రతి బియ్యం కార్డుదారుడు కూడా ఇంటి వద్దకే ఎండీల ద్వారా బియ్యాన్ని అందుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కృషి చేస్తాము. అదేవిధంగా బియ్యం కార్డు పొందడంలో బియ్యం కార్డు సభ్యులను సభ్యులను చేర్చడము, సభ్యులను తొలగించడము, కార్డులో మార్పులు చేర్పులకు వచ్చేటువంటి అభ్యర్థనలను ఎప్పటికప్పుడు వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తాము. ఎల్పిజికి సంబంధించి డెలివరీ బాయ్స్ పబ్లిక్ దగ్గర ఎటువంటి అదనంగా ఛార్జీలు అనేటివి వసూలు చేయకోకుండా అటువంటి ఏవైనా మా దృష్టికి వస్తే వారి పట్ల చర్యలు తీసుకుంటాము. గృహ అవసరాలకు సంబంధించిన ఎల్పిజి సిలిండర్లు హోటళ్లలో, డాబాలలో, బయట ఎక్కడా కూడా వినియోగించుకోకుండా చర్యలు తీసుకుంటాము. ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ సహకారంతో పెట్రోల్ బంకులలో ఉన్నటువంటి ఉచిత సదుపాయాలు ఉండేలాగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాము. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, సంయుక్త కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి మార్గదర్శకాల మేరకు నేను పనిచేయడం గర్వంగా భావిస్తున్నాను. వారు నిర్దేశించిన మార్గంలో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకువస్తానని తెలియజేసుకుంటున్నాను. మనమందరం ప్రజా సేవకులమని, ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతోనే ఉండాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఎంపీ రంగయ్య వాలంటీర్లకు సూచించారు. అనంతపురం పరిధిలోని రాజీవ్ కాలనీ, నారాయణపురం పంచాయతీ పరిధిలో ఆయా సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లను సన్మానించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, ఎంపీ రంగయ్య, ముఖ్యమంత్రి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా ప్రజా సంక్షేమం దిశగా పరిపాలన అందిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికగా గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ వ్యవస్థలు పనిచేస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందని కూడా వారు తెలియజేశారు. సచివాలయ వాలంటీర్ వ్యవస్థల ద్వారా ప్రజలకు నేరుగా సంక్షేమ ఫలాలు అందుతుంటే ప్రభుత్వానికి ఎక్కడా ప్రజల్లో మంచి పేరు వస్తుందో, తమ పార్టీ మనగడ కోల్పోతుందో అన్న భయంతో ప్రతిపక్ష టీడీపీ, ఇతర పార్టీలు వాలంటీర్ వ్యవస్థపై లేనిపోని నిందలు వేస్తున్నారని వారిరువురు ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను తిప్పికొట్టి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలన గురించి వివరించే బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. అనంతపురం పార్లమెంటు సభ్యులు రంగయ్య మాట్లాడుతూ, ప్రజల ముంగిటికే సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతోనే దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు వాలంటీర్లకు సచివాలయ పురస్కారాలకు సంబంధించి నారాయణపురం పంచాయతీ, రాజీవ్ కాలనీ పంచాయతీల నుంచి వాలంటీర్లకు కూడా నేను, పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారు కూడా
సత్కరించినాము వాళ్ళందరికీ కూడా. ఒకటి ఈరోజు ఎక్కడగానే లేని విధంగా పరిపాలనలో సంస్కరణలో భాగంగా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కూడా తీసుకొని వచ్చిన తర్వాత ప్రజలకు అనేది కూడా ప్రభుత్వం మధ్య ప్రభుత్వము ప్రజలకు మధ్య వారధులుగా వీళ్ళు పనిచేసేదే కాకుండా ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమం నుంచి అభివృద్ధి కార్యక్రమం వరకు జరిపే దాంట్లో కానీ పెద్ద ఎత్తున విజయవంతం కూడా. ఇది ఈ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆదరించబడుతోంది, ఒక విశ్వాసాన్ని కూడా రేకొత్తించింది. ఈరోజు ఇతర రాష్ట్రాల వారు కూడా వచ్చేసి ఈ వ్యవస్థ కోసం కూడా ఈ వ్యవస్థ ఎటువంటి పనిచేస్తోంది మేము కూడా ప్రవేశపెట్టాలా అని చెప్పేసి ఇతర రాష్ట్రాల వారు వచ్చేసి కూడా ఇవన్నీ కూడా చూసిపోతుంది. అనేక రకాల ఈరోజు కూడా మేలు కూడా జరుగుతుంది. ఓ పెద్ద కుట్ర అనేది కూడా ఈ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి వ్యవస్థ పైన కూడా లేనిపోని అభాండాలు వేసి ఈ వ్యవస్థను తీసివేయాలని చెప్పి, ఎందుకంటే ప్రజల మీద కూడా ఆదరణ లభిస్తుంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాగే జరిగిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేమని చెప్పేసి ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా ఈరోజు కుట్ర కూడా జరుగుతుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు కూడా చేస్తున్నారు, ఎక్కడ కానీ ఏ రాష్ట్రంలో ఈ భారతదేశంలో చేయని విధంగా కూడా చేస్తున్నారు. మండలంలో ప్రజలకు అన్ని విధాలుగా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని బుక్కరాయ సముద్రం మండలం వైద్యాధికారి రజిత తెలిపారు. ఆమె ఇవాళ నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం సిబ్బందితో స్థానికంగా ఉన్న అంశాలపై చర్చించారు. పేషెంట్ రికార్డులు అలాగే ఆసుపత్రిలో ఉన్న సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రజిత మాట్లాడుతూ మాతా శిశు మరణాలను తగ్గించేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తామని అన్నారు. ప్రభుత్వం అందించే అన్ని వైద్య సదుపాయాలను ఆసుపత్రిలో ఉండేలా చూస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా డాక్టర్ రజిత పేర్కొన్నారు. డాక్టర్ రజిత, 11th రోజు అంటే April 11th రోజు నేను బీకే సముద్రం మెడికల్ ఆఫీసర్గా చార్జ్ తీసుకోవడం జరిగింది. రాగానే మా వైద్య సిబ్బందితో మొత్తంతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, మండలం గురించి తెలుసుకోవడం జరిగింది. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా వైద్య సేవలు మెరుగైన వైద్య సేవలు ఎలా అందించాలి అనేది మా స్టాఫ్తో ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడాను, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నవి ఫిల్ చేసుకుందామని డిస్కస్ చేయడం జరిగింది. ANMs తో ఇంటరాక్ట్ అయ్యాను, ప్రెగ్నెంట్ సర్వీసెస్ మంచిగా ప్రొవైడ్ చేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మెటర్నల్ అంటే మాతృ శిశు మరణాలను ఎలా తగ్గించుకోవాలని వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. అలానే రోజువారీ కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలనేది వాళ్ళతో చర్చించడం జరిగింది. సభ్యులు స్టాఫ్ కూడా బాగా కోఆపరేటివ్గా ఉన్నారు. బికే సముద్రం మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికే ట్రై చేస్తాము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వేసవిలో వడదెబ్బ తగలకుండా ఎలా కాపాడుకోవాలి అనేది కూడా మనం చర్చించడం జరిగింది. ఇంతటితో ఈనాటి వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. స్టే ట్యూన్ విత్ వైఎస్ఆర్ టీవీ. థ్యాంక్ యూ.